మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ బిజినెస్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్లో బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్లో మనం థర్డ్ ఇయర్ సెకండ్ యూనిట్లో ప్రజెంటేషన్స్ గురించి తెలుసుకుంటాం సెకండ్ యూనిట్లో మనం ప్రజెంటేషన్స్ గురించి తెలుసుకుంటాం ఈ ప్రజెంటేషన్స్ అంటే ఏంటి అవి ఏ విధంగా ఉంటాయనే గురించి ముందు మనం తెలుసుకుందాం ప్రజెంటేషన్స్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఈ ప్రజెంటేషన్స్ లో మనం చూసినట్లయితే దాని డెలివరీ మనం మాట్లాడే స్పీచ్ ఏ విధంగా డెలివరీ ఉండాలి అంటే ప్రజెంటేషన్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉండాలి అంతేకాకుండా ఈ రియల్లీ అది మనం మాట్లాడే స్పీచ్ ఏ విధంగా ఉండాలి ఇంప్రెసివ్గా ఉండాలి ఎఫెక్టివ్గా ఉండాలని తెలుసుకున్నాం ఇంప్రెసివ్ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలని తెలుసుకున్నాం ఏ నో వన్ ఏమన్నా నో వన్ విల్ రియల్లీ టేక్ ద పాయింట్స్ టు లిసన్ టు ద ఐడియాస్ అన్లెస్ అంటే అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఇచ్చే స్పీచ్ పాయింట్స్ అని ఏ విధంగా ఉంటాయని కొంతమంది పాయింట్స్ రాసుకుంటారు కొంతమంది రాసుకోరు అయినప్పుడు కూడా జాగ్రత్తగా వింటారు కనుక అందుకని మనం డెలివరీ ఏ విధంగా ఇవ్వాలి మన స్పీచ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కాకుండా ముఖ్యంగా ఏం చెప్పారంటే ఏంటంటే మనం ఇచ్చే స్పీచ్ ఎదుటి వాళ్ళకి ఇంప్రెషన్ కలగడమే కాకుండా అదే పరిష్కారం అనుకుంటే కాకుండా డెలివరీ యువర్ ప్రజెంటేషన్ అండ్ స్పీచ్ మోర్ ఇంపార్టెంట్ అంటే మనం ఇచ్చే ప్రదర్శన లేకపోతే మన ఇచ్చే స్పీచ్ ఎలా ఉండాలంటే చాలా ఇంపార్టెంట్గా ఉండాలని చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్గా ఉండాలి మనం ఇచ్చే స్పీచ్ అండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాజ్ షుడ్ బి టేక్ ఏ గుడ్ కేర్ ఆఫ్ అందుకని మనం ఇచ్చే స్పీచ్ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటమే కాకుండా అదే ముఖ్యం అనుకోకుండా ఏంటంటే మనం ఇచ్చే ప్రజెంటేషన్ స్పీచ్ ఏ విధంగా ఉంది మనం ఇచ్చే స్పీచ్ ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ అందుకని ఏంటంటే ఈ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే చాలా కేర్ తీసుకోవాలి మనం మాట్లాడే స్పీచ్ చాలా కేర్ తీసుకోవాలి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకేం చెప్పాను ఇంకేం చెప్పానంటే ముందు క్లాస్లో మీకు ఇంకేం చెప్పారంటే బిఫోర్ డెలివరింగ్ ప్రజెంటేషన్ మేక్ ఇట్ హ్యాబిట్ రెడీ టు యువర్ ప్రజెంటేషన్ అలాంగ్ వన్స్ ఆర్ ట్వైస్ విల్ డెఫినెట్లీ అంటే నువ్వు డెలివరీ ఇచ్చే ముందు నువ్వు ఏదైతే ఏ స్పీచ్ అయితే నువ్వు డెలివరీ ఇవ్వాలనుకున్నావో అంటే ప్రజెంటేషన్ చేయాలనుకున్నావో స్పీచ్ ఇవ్వాలనుకున్నావో ఇచ్చే ముందు నువ్వు గట్టిగా ఒకటిగా రెండు సార్లు నువ్వు దాన్ని ఏం చేయాలంట చదవాలట ప్రజెంటేషన్ గట్టిలో పెద్దగా నువ్వేం చేయలేదని చదవాలి దాన్ని చదివితే అప్పుడు నీకేంటంటే అప్పుడు నీకు ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ కాన్ఫిడెన్స్లో అంటే నువ్వు ఆడియన్స్ మధ్యలో నువ్వు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక డెఫినెట్ ఎప్పుడైతే డెఫినెట్గా నువ్వు అలా చేసినట్లయితే ఒకటిగా రెండు సార్లు నువ్వు చేసినట్లు చదివినట్లయితే రీడ్గా లౌడ్గా చదివినట్లయితే ఎప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ రీడ్ పెద్దగా శబ్దంతో చదవటం లౌడ్గా చదువుతాం బిగ్గరగా చదవటం ఎప్పుడంటే బిఫోర్ డెలివరింగ్ ప్రజెంటేషన్ ఇవి ముందు అంటే ఏంటంటే ఏంటంటే రిహార్సల్ అన్నమాట అంటారు దీన్ని ప్రాక్టీస్ చేయటం అన్నమాట నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు రెండు మూడు సార్లు నువ్వేం చేయాలంటే గట్టిగా పైకి చదివినట్లయితే అది నీకు చాలా ఉపయోగపడుతుంది అది అంతేకాకుండా అలా చదవటం వల్ల నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా యూ మస్ట్ బి క్లియర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇచ్చే స్పీచ్ నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవరీ ఒకరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్గా నువ్వేమే చెప్తున్నావు అది వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పాను అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి ఏంటంటే ప్రజెంటేషన్స్ ఇంకో పాయింట్ ఏంటంటే నెవర్ డెలివర్ యువర్ ప్రజెంటేషన్ ఇన్ ఏ నాయిస్ ఏరియా ఇది కూడా చెప్పాను నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు నాయిస్ ఏరియాలో శబ్దాలతో కూడుకున్నటువంటి ప్రాంతాల్లో ఏం చేయకూడదు నువ్వు డెలివరీ ఇవ్వకూడదు నెవర్ డెలివరీ
అని చెప్పు. అంటే యాజిడ్ డిస్ట్రాక్ట్ ది ఆడియన్స్, వాళ్ళు పరజ్ఞానంలో తీసుకెళ్ళిపోతుంది. అలా శబ్దాలు సౌండ్లు కూడుకున్నటువంటి చోట మనం స్పీచ్ ఇచ్చినట్లయితే, మళ్ళీ మన డెలివరీని ప్రజెంటేషన్ చేసినట్లయితే ఏమవుతుందంటే, అక్కడ ఆడియన్స్కి ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్ పరజ్ఞానం ఉంటుంది. ఆడియన్స్కి చాలా పరజ్ఞానం ఉంటుంది, అంటే వినడానికి వినసొంపుగా ఉంటుంది, వినలేదు. అంతేకాకుండా దే వుడ్ నెవర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. ముఖ్యంగా నువ్వు ఏదైతే ప్రజెంటేషన్ ఇస్తున్నావో, నువ్వు ప్రదర్శిస్తున్నావో, దాని మీద వాళ్ళు ఏం చేయలేరంటే కాన్సన్ట్రేట్ చేయలేదు. దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరని చెప్పాను. అంటే ఎప్పుడు ఎక్కడైతే సౌండ్స్తో కూడినటువంటి, శబ్దాలతో కూడినటువంటి చోట మనం ఎప్పుడైతే మన మన ప్రజెంటేషన్ డెలివర్ చేసామో, మనం ప్రజెంటేషన్ డెలివర్ చేస్తున్నామో, అక్కడ అక్కడున్న ఆడియన్స్కి ఏంటంటే డిస్ట్రాక్షన్గా ఉంటుంది. రెండోది ఏంటంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతిని వారు అర్థం చేసుకోలేరు. నువ్వు ఇచ్చే ప్రదర్శన ఏంటి అనేది అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, అండ్ దిస్ నల్లింగ్ ఇట్స్ థస్ నల్లింగ్ ఇట్స్ ఎఫెక్ట్. దానివల్ల ఏమంటే నల్ అంటే, దానివల్ల నువ్వు ఎంత మంచి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా, నువ్వు ఎంత గొప్ప స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. దేనివల్ల ఉపయోగం ఉంటుందో అంటే సౌండ్ లేని చోట నువ్వు మనం మన స్పీచ్ని డెలివర్ చేయాలి, లేదా మన స్పీచ్ని ఏంటంటే ప్రజెంటేషన్ చేయాలి, ప్రకటన చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళ ఆడియన్స్కి వినడానికి వాళ్ళకి బాగుంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నువ్వు ఎక్కడైతే సౌండ్స్ ఉన్న చోట మనం డెలివరీ ఇస్తున్నాము, డెలివరీ ప్రజెంటేషన్ చేస్తున్నాము, అక్కడ మాత్రం ఆడియన్స్ డిస్ట్రాక్షన్ ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు నువ్వేం చెప్తున్నావో. నువ్వు చెప్పినంతా కూడా నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం ఉండకుండా పోదు. నువ్వు చెప్పినంతా కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎఫెక్ట్ అంటే ప్రిఫర్ కాన్ఫరెన్స్. అందుకనే ఏం చెప్తున్నాడు దగ్గర ఈ ప్రజెంటేషన్స్లో ఏం చెప్తుంటారు, ప్రిఫర్ ఏ కాన్ఫరెన్స్. ముఖ్యంగా నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, సౌండ్స్ ఉన్నా కూడా ప్రజెంటేషన్ చేయకూడదు, స్పీచ్ ఇవ్వకూడదు. సరే రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రిపేర్ ఏ కాన్ఫరెన్స్ రూమ్, ద బోర్డ్ రూమ్ విత్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఫర్ ద సేమ్. నువ్వు ఎక్కడెక్కడ ఎంచుకోవాలంటే కాన్ఫరెన్స్ రూమ్ ఎక్కడ ఉంటే చూసుకోవాలి, లేకపోతే బోర్డ్ రూమ్ ఎక్కడ ఉంటే చూసుకోలేదు. అంటే కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి చాలా చోట్ల, బోర్డు మీటింగ్స్ పెట్టుకునే రూమ్స్ ఉంటాయి, సెమినార్ రూమ్స్ ఉంటాయి, సెమినార్స్ పెట్టుకునేవి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసినట్లయితే అక్కడ ఎటువంటి శబ్దాలు ఉండవు, కనుక పిండ్రాప్ సైలెన్స్గా ఉంటాయి. సైలెన్స్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే స్పీకర్కి ఆడియన్స్ కూడా సేమ్ ఒకే విధంగా చక్కగా వాళ్ళు వినడానికి, స్పీకర్ చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్పు. అంతేకాకుండా ఇదే ఇవే విషయాలే కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, ఇట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎవ్రీ మెంబర్ ఇన్ ద ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ ద స్పీకర్ టు కీప్ దేర్ మొబైల్స్ ఇన్ ద సైలెంట్. అంతేకాకుండా ఈ ఆడియన్స్ కానీ స్పీకర్ గారి యొక్క ముఖ్య బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ వారిద్దరికి కూడా, అంటే ఆడియన్స్కి స్పీకర్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏం రెస్పాన్సిబిలిటీ అంటే, ఎందుకు రెస్పాన్సిబిలిటీ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్ కానీ లేక స్పీకర్ కానీ వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ని ఏం చేయాలంటే సైలెంట్ మోడ్లో పెట్టరు. అది ఒక బాధ్యత, ఆడియన్స్ బాధ్యత, అలాగే స్పీకర్ బాధ్యత. అంటే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా సెల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఫోన్స్ వస్తూ ఉంటారు. అటువంటిప్పుడు స్పీకర్ ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు. ఈ ఫోన్లో మాట్లాడతాం కనుక స్పీకర్ ఏం చెప్తున్నాడో అర్థం కాదు కనుక అప్పుడు ఏం చేయాలంటే ఈ మొబైల్స్ని సైలెంట్ మోడ్లో పెట్టడం మంచిది. అది ఎవరికి మంచిది అంటే స్పీకర్కి మంచిది,
ఎందుకు స్పీకర్కి మంచిదంటే అతను స్పీచ్ ఇచ్చేటప్పుడు ఫోన్స్ వచ్చినట్టే డిస్టర్బెన్స్ గా ఉంటది. అలాగే స్పీకర్ ఈ యొక్క ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ లో కూడా ఫోన్స్ వస్తూ ఉంటుంటే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకని ఇది రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. ఏది రెస్పాన్సిబిలిటీ? మొబైల్స్ సైలెంట్ మూడ్ లో పెట్టడం అనేది పెట్టడం అనేది అది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇరువురిది, స్పీకర్ది అలాగే స్పీకర్ది అలాగే ఆడియన్స్ కూడా. ఇంకా కొద్ది ద స్పీకర్ మస్ట్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ డ్రెస్సింగ్. స్పీకర్ ఏంటంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి డ్రెస్ విషయంలో. డ్రెస్ విషయంలో స్పీకర్ చాలా కేర్ఫుల్ గా ఉండాలంట. ఆ డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి అతనికి ఎఫిరియన్స్ ఉంటుంది. అతను ఆ వేసుకున్న డ్రెస్ ని బట్టి అతను డిగ్నిటీగా ఉంటాడు, డిగ్నిటీ కనపడుతుంది, ఒక ఓందాతనం కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద స్పీకర్ మస్ట్ స్పీకర్ మస్ట్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ ఉంటారు అక్కడ చూసే ప్రేక్షకులు, వినేవాళ్ళు ఆడియన్స్. వాళ్ళ మధ్యలో మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు మన డ్రెస్ ఎపిరియన్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలని కేర్ఫుల్ గా చూసుకోవాలని చెప్తాను. ఎందుకంటే చికాకైన డ్రెస్సులు కానీ, నలిగిపోయిన డ్రెస్ కానీ, లేకపోతే కలర్ఫుల్ డ్రెస్సులు కానీ, డీసెంట్ కలర్లో ఉన్నటువంటి డ్రెస్సును మనం వేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా స్పీకర్ ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను. అంతేకాకుండా ఇక్కడ వరకు ఆల్రెడీ నేను చెప్పాం, ఇక్కడ వరకు ఇది డ్రెస్సింగ్ వల్ల. ఇంకేం చెప్పాడంటే అండ్ యువర్ డ్రెస్ కోడ్ మస్ట్ బి ఫార్ములా విత్ లైట్ కలర్స్. డ్రెస్ కోడ్స్ ఎలా ఉండాలంటే ఫార్ములా విత్ లైట్ కలర్స్తో ఉండాలి. రంగురంగుల కలర్స్ వేసేసుకుని ఇది మనం స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కదా, స్పీచ్ ఇస్తున్నాం కదా, అందుకని కలర్ఫుల్ డ్రెస్ వేసేసుకుని మనం స్పీచ్ ఇచ్చేద్దాం అంటే అది కాదు. డ్రెస్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. డ్రెస్ కోడ్ ఎలా ఉండాలంటే చెప్తున్నట్టే లైట్ కలర్స్ ఉండాలి. వేరు లైట్ కలర్స్తో ఉన్నటువంటి డ్రెస్ని ఏం చేయాలి, వేసుకోవాలి లైట్ కలర్లో ఉన్నటువంటి డ్రెస్. అంటే స్పీకర్ యొక్క విధులు ఇవి స్పీకర్. ఓకే, ఇంకేం చెప్తున్నానంటే అంటే వేరే ఫార్ములా టైప్ పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి ఒక డిగ్నిటీతో కూడినటువంటి టై కట్టుకోవాలి. ఇది ఫారినర్స్ ఎక్కువగా కాన్ఫరెన్స్లోను, స్పీచ్ డెలివరీలోను ఏం చేస్తారంటే షూట్ వేస్తారు, అలాగే షూస్ వేస్తారు, టై కట్టుకుంటారు, చాలా నీట్గా అఫీషియల్గా కనిపిస్తూ ఉంటారు. మన ఇండియాలో కొంచెం తక్కువ, ఫారిన్ కంట్రీస్లో అయితే ఎక్కువగా ఏం చేస్తారో టై కడతారు, షూట్ వేస్తారు, చాలా డిగ్నిటీగా ఉంటారు స్పీచ్ ఇచ్చేటప్పుడు. అదే చెప్తాను అంటే నీ డ్రెస్ కోడ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ డ్రెస్ ఎపిరియన్స్ అనేది లైట్ కలర్స్ యూజ్ చేయాలి. అంతేకాకుండా ఫార్ములా టైప్ ధరించాలి. ఫార్ములా టైప్ అంటే ఒక పద్ధతి ప్రకారం మన టైం ధరించాలి. అండ్ షూస్ మస్ట్ బి పాలిష్. షూస్ ఏం చేయాలంటే పాలిష్ చేసుకున్న షూ వేసుకోవాలి. అంటే ఒక డిగ్నిటీ, ఒక వందతనాన్ని అక్కడ మెయింటెన్స్ చేయటం అన్నమాట. పాలిష్ చేసిన షూస్, కొంతమంది పాలిష్ చేయకుండా వచ్చేస్తారు, చికాకు కనిపిస్తారు. అలా కాకుండా పాలిష్ చేసిన షూస్ని వాళ్ళు ఏం చేయాలి, యూజ్ చేయాలి. అంటే ఎవరైతే ప్రజెంట్ స్పీచ్ ఇస్తున్నారో, లేకపోతే డెలివరీ ప్రజెంటేషన్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి, డెలివరీ చేస్తున్నారు కాబట్టి, స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. ఏం నియమాలు అంటే ద స్పీకర్ మస్ట్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, మన భారత ప్రధాని గారు కూడా ఏదైనా ఒక దేశం వెళ్ళాలంటే
ఏదైనా ఒక దేశం సందర్శించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ డ్రెస్ కోడ్ చాలా ఏ విధంగా ఉండాలి ఉంటుందో, అక్కడ డిజైనర్స్ ఉంటారో ఆ డ్రెస్ ఎఫిరియన్స్ ఏ విధంగా ఉండాలో అనేది కూడా చూసేవాడు కూడా ఉంటారు. అంటే ఎటువంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని ఆ డ్రెస్ సెలెక్టింగ్ చేసేవాడు కూడా ఉంటారు మన భారత ప్రధాని. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కలర్స్ అంటే ఇక్కడ ఏంటంటే డ్రెస్ కోడ్లు డ్రెస్సింగ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా యువర్ డ్రెస్ కోడ్ మస్ట్ బి ఫార్ములా విత్ ద లైట్ కలర్స్లో ఉండాలి. లైట్ కలర్స్లో ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే రంగురంగుల డ్రెస్సులు వేసుకొచ్చేస్తారు, అవి చూడడానికి కూడా అందంగా కనపడదు. అంతేకాకుండా వేర్ ఫార్ములా టై కట్టుకోవాలి, పద్ధతిమైన టై కట్టుకోవాలి ఫార్ములా టై. అండ్ షూస్ మస్ట్ బి పాలిష్. షూస్ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అయితే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు మన షూస్ పాలిష్ చేసుకోవాలి. అంటే టోటల్గా మనం ఏవి ధరిస్తున్నామో అవన్నీ కూడా ఎలా ఉండాలనేది నిర్ణయించుకునేది స్పీకర్ అతనే జాగ్రత్త తీసుకోవాలి. అతను జాగ్రత్త తీసుకుంటేనే కనిపించే వాళ్ళకి ఆడియన్స్కి మాత్రం కొంచెం అట్రాక్టివ్గా స్పీచ్ చేయడానికి కూడా బాగుంటుంది. స్పీచ్ చేయడానికి కూడా బాగుంటుంది అన్నమాట, అట్రాక్టివ్గా ఉంటుంది. అంతే అక్కడ ఇంకేం చెప్తున్నాడు, షూస్ మస్ట్ బి పాలిష్ అండ్ అవాయిడ్ వేరింగ్ బ్రాస్లెట్స్ ఆర్ ఎనీ అదర్ జ్యువెలరీ యాజ్ ద క్యాటరింగ్ సౌండ్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డిస్టర్బింగ్. ఇంకొక పాయింట్ ఏం పాయింట్ చెప్తున్నాడు, ఇంకేం పాయింట్ చెప్తుంటే ఏం వేసుకోవాలన్నారు, మంచి డ్రెస్ వేసుకోవాలి, లైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, పాలిష్ చేసినటువంటి షూస్ యూజ్ చేయాలి అని చెప్తారు. దాంతో పాటు నేను చెప్తున్నానంటే అవాయిడ్ వేరింగ్ బ్రాస్లెట్స్. కొంతమంది బంగారు ఆభరణాలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుని బ్రాస్లెట్స్ పెట్టుకుని బ్రాస్లెట్ చేతికి పెట్టుకుని బ్రాస్లెట్ పెట్టుకుని ఇటువంటి పెట్టుకుని వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే వేరింగ్ బ్రాస్లెట్స్ అవాయిడ్, బ్రాస్లెట్స్ని అవాయిడ్ చేయాలి. అంటే ఆభరణాలతో కూడినటువంటి వస్తువుల్ని ఏం చేయాలంటే తీసుకురాకూడదు, ధరించకూడదు. ఆర్ ఎనీ అదర్ జ్యువెలరీ, ఎనీ అదర్ జ్యువెలరీ, ఇంకే ఏరే ఆభరణాలు ఏమి కూడా ధరించరాకూడదు. ఎవరు ముఖ్యంగా స్పీకర్, స్పీకర్ ముఖ్యంగా ఏమి తీసుకురాకూడదు, ఆ బ్రాస్లెట్ చేసుకోకూడదు, ఇతర ఆభరణాలు ఏమి కూడా ధరించకూడదు. ఎందుకు ధరించకూడదు అని అంటే, ఎందుకు ధరించకూడదు అని అంటే అవి ఏంటంటే ఈ స్పీచ్ చెప్పేటప్పుడు అవి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటాయి, సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్రాస్లెట్స్ కానీ ఈ రకరకాలైన ఆభరణాలు తీసుకొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి ఆ ఆభరణాలు. ఆ సౌండ్స్ వచ్చేటప్పుడు అవి ఎలా ఉంటాయంటే కెన్ యాక్ట్ యాజ్ ఎ డిస్టర్బింగ్. అవి అక్కడ సౌండ్ సిస్టమ్ గట్ట ఉంటుంది కనుక, మైక్స్ ఉంటాయి కనుక వాటిలో ఏమవుతుందంటే కొంచెం సౌండ్స్ వస్తాయి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అటు స్పీకర్ డిస్టర్బెన్స్గా ఉంటుంది, అలాగే ఆడియన్స్ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే స్పీకర్ ఎలా ఉండాలంటే ఒక సింప్లిసిటీగా ఉండాలి, చూడడానికి అందంగా నీట్గా మంచి డ్రెస్ వేసుకోవాలి, లైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, పాలిష్ చేసిన షూ వేసుకోవాలి. కానీ ఆభరణాలు అంటే ఆభరణాలు జ్యువెలరీస్ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి. వాటి నుండి వచ్చే శబ్దాలు ఆడియన్స్ కానీ స్పీకర్ కానీ ఎలా ఉంటుంది అంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు డెలివరీ ఆఫ్ స్పీచ్, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు అందుకే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అందుకని ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కనుక అందుకని ఏమంటున్నాయి ఇక్కడ ఏంటంటే బ్రాస్లెట్స్ కానీ ఇతర ఆభరణాలు ఏమి కూడా ధరించకూడదు స్పీకరు అని అంటున్నాడు. ఈ స్పీకర్ అంటే ఇక్కడ తర్వాత ఆర్డినరీ అండ్ జ్యువెలరీ యాజ్ ద క్యాటరింగ్ సౌండ్స్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డిస్టర్బింగ్, కెన్ యాక్ట్ యాజ్ ఎ డిస్టర్బింగ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ నెవర్ బి షాబింగ్, నెవర్ బి షాబీ ఆర్ అడాప్ట్ ఏ కాజువల్ అప్రోచ్. నేచింగ్ గారు కొంచెం చికాక్గా ఉన్నటువంటి ఏమి కూడా ఉండకూడదు, అప్రోచ్లో ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అప్రోచ్ దట్ లుక్ యువర్ బెస్ట్ ఆన్ ద డే ఆఫ్ ది ప్రెజెంటేషన్. నువ్వు చూడడానికి ఎలా ఉండాలంటే చాలా బెస్ట్గా కనిపించాలి, ఎపిరెన్స్ చూడడానికి ఎలా ఉండాలంటే నీట్గా కనిపించాలి, చాలా అందంగా కనిపించాలి. అంటే ఎంత కూడా ఎపిరెన్స్ ఎలా వస్తుంది, మనకి డ్రెస్ కోడ్లోనే వస్తుంది, మనం ధరించిన డ్రెస్ కానీ
మనం ధరించిన షూస్లో కానీ మనం ధరించిన టైలో కానీ ఆ ఎపిరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎపిరెన్స్ ఏం చేస్తూ ఉంటుంది? కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే, ఏం చేయాలంటే ఈ డ్రెస్ కోడ్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి అంటే స్పీకర్ మీ చెప్పిన పై చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా పాటించాలి. ఇవన్నీ ఏం పాటించాలి అంటే, ఏం పాటించాలి అంటే నాయిస్ ఏరియాలో స్పీచ్ ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడు ఇవ్వకూడదు అంటాను, నెవర్. ఎప్పటికి కూడా నాయిస్ ఏరియాలో నువ్వు స్పీచ్ ఇవ్వకూడదు. నువ్వు స్పీచ్ ఇస్తే ఏమవుతుందంటే, నాయిస్ ఏరియాలో నువ్వు స్పీచ్ ఇస్తే ఏమవుతుంది, ఆడియన్స్ కి డిస్ట్రక్షన్ ఉంటుంది. అంతేకాకుండా దే నెవర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. దే నెవర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రజెంటేషన్. ఎప్పుడైతే ఈ శబ్దాలతో కూడుకున్నటువంటి ఈ సౌండ్స్ మధ్యన నువ్వు స్పీచ్ ఇచ్చావో, ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు నువ్వేమైతే ప్రజెంటేషన్ చేస్తున్నావు. అందుకని ఈ మన స్పీచ్ ఇచ్చే ఏరియా విషయంలో కూడా, ఆ ప్రాంతం విషయంలో కూడా ఏం చేయాలంటే జాగ్రత్త తీసుకో. మనం ఇచ్చే స్పీచ్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం లేదా, ఇది కూడా ఈ స్పీకర్ జాగ్రత్తగా పాటించాలి. స్పీకర్ చాలా జాగ్రత్తగా పాటించాలి. అలా పాటిస్తేనే ఆడియన్స్ నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పే ముఖ్యమైన సమాచారం వాళ్ళకి అర్థమవుతుంది. సౌండ్ల మధ్య, శబ్దాల మధ్య నువ్వు స్పీచ్ ఇస్తే ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం? కాబట్టి స్పీకర్ ఏం చేయాలంట, స్పీకర్ బాధ్యత ఏంటంటే, స్పీకర్ ఏం చేయాలంట, స్పీకర్ కాన్ఫరెన్స్ రూమ్ తీసుకుని, కాన్ఫరెన్స్ రూమ్ అయినా అలాగే బోర్డ్ రూమ్ అయినా ట్విండ్ ఆఫ్ సైలెన్స్గా ఉన్న చోట నువ్వు స్పీచ్ ఇస్తే అది చాలా నీకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఆడియన్స్ కూడా చాలా ఉపయోగకరం ఉంటుంది, ఆడియన్స్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కొంతమంది నోట్స్ రాసుకుంటూ ఉంటారు, నోట్స్ రాసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నువ్వు చెప్పే ఐడియాస్, నీ పాయింట్స్ నోట్స్ జాగ్రత్తగా వింటారు. అటువంటి సమయంలో ఎప్పుడైతే మనకి రీసౌండ్స్ వచ్చేసే ప్రాంతంలో, శబ్దంతో కూడిన ప్రాంతం చెప్తే వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళు కొంతమంది నోట్ చేసుకోలేరు, కొంతమంది కాన్సన్ట్రేట్గా నువ్వు చెప్పే ఐడియాస్ని కానీ పాయింట్స్ కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది కూడా అంటే నువ్వు స్పీచ్ ఇచ్చే ఏరియా కూడా ఎలా ఉందో నువ్వు జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్పీకర్ మీద ఉంది. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నానంటే, స్పీకర్ యొక్క బాధ్యత ఏంటంటే, స్పీకర్ కానీ అలాగే ఆడియన్స్ కానీ వాళ్ళకి కొంత బాధ్యత కలిగి ఉండాలి. ఏంటి బాధ్యత అంటే, ఏంటి బాధ్యత వాళ్ళకి కలగవలసిన బాధ్యత అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ను సైలెంట్ మూడ్లో పెట్టవలసిన బాధ్యత ఉంది. సైలెంట్ మూడ్లో పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరు చేయవలసిన పని. ఎవరైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఇటువంటి పని చేయాలి. ఏంటంటే సైలెంట్ మూడ్లో వాళ్ళు సైలెంట్ మూడ్లో పెట్టాలి. వాళ్ళు సైలెంట్ మూడ్లో వాళ్ళ మొబైల్స్ని సైలెంట్ మూడ్లో పెడితే స్పీకర్ ఏం చెప్తున్నాడు అనేది ఆడియన్స్ జాగ్రత్తగా వినపడుతుంది. ఇది కూడా బాధ్యత ఎవరిదంటే, ఈ బాధ్యత, ఇది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరిదంటే స్పీకర్కి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ కూడా ఉంది. ఈ బాధ్యత ఇరువురికి బాధ్యత ఉంది. తర్వాత స్పీకర్ మస్ట్ ఆల్సో బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. తర్వాత ఏంటి డ్రెస్సింగ్ ఇష్యూ, డ్రెస్సింగ్ ఇష్యూలో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే దేని విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఇంకా అని చెప్పాడు, డ్రెస్ విషయంలో కేర్ఫుల్గా ఉండవాలి. అతను వేసుకున్న డ్రెస్ కానీ టై కానీ, అంటే డ్రెస్ అంటే నార్మల్ డ్రెస్, అంటే మామూలుగా వేరింగ్ లైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటేనే అతని ఎఫిరియన్స్ బాగుంటుంది. అంతేకాకుండా ఆ డ్రెస్తో పాటు ఏం చేయలేదు అతను, స్పీకర్ టై కట్టుకోవాలి. దానితో పాటు ఇంకేం చేయాలంటే, పాలిష్ చేసిన షూని యూజ్ చేయాలి. పాలిష్ చేసిన షూస్ని యూజ్ చేయాలి. ఇవి అతని బాధ్యత. ఇంకేం బాధ్యత ఉందంటే, ఇంకేంటంటే అతను కలిగిన బాధ్యత అంటే ఆభరణాలు ధరించకూడదు. బ్రాస్లెట్స్ ఉంటాయి, బ్రాస్లెట్స్ కానీ ఇతర ఆభరణాలు ఏమి ధరించకూడదు. ఎందుకు ధరించకూడదు అంటే, అవి ఏంటంటే అవి క్యాటరింగ్. అవి ఏం చేస్తాయంటే అవి క్యాటరింగ్ అంటే ఏంటంటే శబ్దంతో కూడినటువంటి ఆభరణాలు ఉంటాయి, అటువంటప్పుడు అటువంటి బ్రాస్లెట్స్ కానీ ఇంకా ఇతర ఆభరణాలు కానీ ఏమి చేయకూడదు, యూజ్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే స్పీకర్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఆడియన్స్ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. అది కూడా అతను బాధ్యత.
డ్రెస్ కోడ్ లో బాధ్యత స్పీచ్ ఇవ్వడంలో అతని బాధ్యత ఉంది, డ్రెస్సింగ్ లో బాధ్యత ఉంది, ఆభరణాలు జాగ్రత్తగా ఆభరణాలు వేసుకోకుండా ఉండటం బాధ్యత ఉంది. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారంటే లుక్ ఎవరు అంటే ఎలిమెంట్స్, అటువంటి ఎలిమెంట్స్ కూడా యూజ్ చేయకూడదు. నెవర్ బి షాది ఆర్ అడాప్ట్ క్యాజువల్ అంటే అంటే నీచంగా ఉన్నటువంటి విషయాలు ఏమి కూడా అక్కడ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా లుక్ యువర్ బెస్ట్ ఆన్ ద డే ఆఫ్ ద ప్రజెంటేషన్. నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెస్ట్గా ఉండాలి, అందంగా ఉండాలి, వినే వాళ్ళు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. అందుకని ఆ రోజంతా కూడా బెస్ట్ ఆన్ ద డే ఆఫ్ ద ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ ఇచ్చిన రోజున నువ్వు ఎలా ఉండాలంటే నీ లుక్ ఎలా ఉండాలంటే చాలా చక్కగా కనిపించాలి. నీ ఎపిరియన్స్ చూసేటప్పటికి ఒక ఆళ్ళు ఫీలింగ్ ఇంకా వాడు నువ్వు చెప్పే స్పీచ్ వినాలి, నువ్వు చెప్పే చేసి వినాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ వాళ్ళు పెరగాలి. కాన్సన్ట్రేషన్ వాళ్ళు పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నువ్వు ఇచ్చే స్పీచ్కి నువ్వు డెలివరీ నీ డెలివరీ ఆఫ్ స్పీచ్కి ఏమవుతుందంటే నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్కి ఏమవుతుందంటే ఒక విలువ ఉంటుంది. నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్కి ఒక విలువ ఉంటుంది. అంటే ఆడియన్స్ అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తారు. స్పీకర్ని అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తారు. డ్రెస్ ఎపిరియన్స్ కానించి ఆ డ్రెస్ ఎపిరియన్స్ చూస్తారు, ఆ డెలివరెన్స్ ఆఫ్ ఆ స్పీచ్ ఏ విధంగా అతని యొక్క స్పీచ్ డెలివరీ ఉంది, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతని స్పీచ్ బాగుందా లేదా, అతని వే ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉంది, అతను మాట్లాడే మాటలు స్పష్టంగా ఉన్నాయా, క్లియర్గా అర్థమవుతున్నాయా లేదా అనేది అనేది ఏంటంటే ఆడియన్స్ చాలా గమనిస్తూ ఉంటారు. అందుకని అంతేకాకుండా నువ్వు ఇచ్చే స్పీచ్లో తొందరపాటు లేకుండా బ్రేక్ లేకుండా నువ్వేం చేయాలంటే ఒకటి రెండు సార్లు ముందుగానే నువ్వు డెలివరీ ఇచ్చే ముందు నువ్వు ప్రజెంటేషన్ చేసే ముందు ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలంటే ఒకటి రెండు సార్లు లౌడ్గా నువ్వు ఇచ్చే స్పీచ్ని చదువుకోవాలి. నువ్వు చదవాలి, పెద్దగా చదవాలి ఒకటి రెండు సార్లు. చదివిన తర్వాత అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ ద్వారా నువ్వు ఆడియన్స్లోకి వచ్చినప్పుడు నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడగలవు, నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా చూస్తారు. అంటే నీ డ్రెస్ ఎపిరియన్స్ చూస్తారు ఆడియన్స్, నువ్వు మాట్లాడే విధానం చూస్తారు, అంటే వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ స్పీచింగ్ చూస్తారు, ఇవన్నీ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే ఆడియన్స్ చూస్తారు కనుక, వాళ్ళు అంత వాళ్ళ స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి డ్రెస్ విషయంలో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఏదో మనం చెప్పేది వింటున్నారులే అని కాకుండా మనం మాట్లాడే విధానాన్ని కూడా మనం ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా మనం తెలుసుకోవాలి, చెప్తూ ఉండాలి ఇవి. అయితే ఇంకా ఇంకేం చెప్తున్నా, ఇంకే వేట్ల గురించి చెప్తున్నాడు. ఈ ప్రజెంటేషన్స్లో ఇంకా ఏమున్నాయి చెప్పవలసినవి, స్పీకర్ మాట్లాడవలసినవి చెప్పవలసినవి ఉన్నాయి, ఆడియన్స్ చేయవలసినవి ఉన్నాయి, ఇంకా స్పీకర్కి చేయవలసిన బాధ్యత ఏంటి అనే విషయాలు ఇంకా తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. కాబట్టి స్పీకర్కి ఉన్న ఎవరైనా సరే ఆ స్పీకర్ మాట్లాడే విధానాన్ని బట్టి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నాను. ఒకవేళ స్పీకర్ నువ్వు కావచ్చు, నువ్వు మాట్లాడచ్చు, ఒక సమయం రావచ్చు మాట్లాడచ్చు, కానీ మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మాట్లాడే విధానం, డ్రెస్ విధానం, ఏ విధంగా నీ యొక్క స్పీక్ డెలివరీ అవుతుంది, ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అనే విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా స్పీకర్ గమనిస్తేనే స్పీకరు అతని యొక్క స్పీచ్ని ఆడియన్స్ ఏం చేస్తారంటే క్యాచ్ చేస్తారు. వాళ్ళు చెప్పే ఐడియాస్ని కానీ, స్పీకర్ చెప్పే ఐడియాస్ని కానీ, స్పీకర్ చెప్పే పాయింట్స్ని కానీ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాచ్ చేస్తారు. వాళ్ళు జాగ్రత్తగా వింటారు. ఇవన్నీ మనం పాటించిన స్పీకరు అన్ని విషయాలు పాటించినప్పుడు ఏం చేస్తారంటే ఆడియన్స్ చాలా అట్రాక్టివ్ అవుతారు స్పీకర్ పట్ల. స్పీకర్ పట్ల చాలా అట్రాక్టివ్గా ఉంటారు. మనం మాట్లాడే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది వాళ్ళు అనేటట్లుగా ఈ స్పీకర్ తమ బాధ్యత నెరవేర్చాలి. అంటే డ్రెస్ కోడ్ చాలా జాగ్రత్తగా, ప్రతి విషయంలో కూడా స్పీచ్ ఇచ్చే విషయంలోనూ డ్రెస్ కోడ్ విషయంలోనూ
అదే కాకుండా నువ్వు ఇచ్చే డెలివరీ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు, చాలా ముఖ్యమైన డెలివరీ అవ్వచ్చు, స్పీచ్ అవ్వచ్చు. అటువంటిప్పుడు సౌండ్స్ లేని ప్రాంతాల్లో నువ్వు ఎంచుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే అండ్ నువ్వు ఏమైతే చెప్తున్నావో నువ్వు చెప్పే ఇంపార్టెంట్ స్పీచ్ని ఆడియన్స్ జాగ్రత్తగా గమనిస్తారో వింటారో లేకపోతే నోట్ చేసుకుంటారో వాళ్ళు ఆకర్షించబడతారు. అందుకని ఏంటంటే ఈ డెలివరీ ఈ ప్రజెంటేషన్స్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాయింట్ స్పీకర్కి. తర్వాత ఇంకేం స్పీకర్ ఇంకా చేయవలసిన పనులు ఏంటి అనేవి తర్వాత లెక్చర్లో మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.